విన్నాను అధ్యక్ష, గ్రీకు రాజు అలెగ్జాండర్ గారు ప్రపంచ యోధుడని నేను చదువు కూడా చెప్పాను అధ్యక్ష కొంతకాలం. అప్పుడు నా శిష్యులకి భారతదేశాన్ని ఏలిన మొఘల్ చక్రవర్తి అక్బర్ గారు పరిపాలన దక్షుడని అధ్యక్ష ఇప్పుడు చూస్తా ఉన్నాను. అధ్యక్ష, దక్షిణ భారతదేశంలో కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నేను ధన్యుండి అధ్యక్ష. నా జన్మ ధన్యమైంది. ఎందుకంటే అధ్యక్ష, రాజకీయాల్లో చాలా మంది ఉంటారు, కొంతమంది మేనిఫెస్టో దాచుకుంటారు, కొంతమంది కనపడకుండా చేసుకుంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతం అధ్యక్ష. పేదవారి యొక్క స్థితిగతులు, పేదల బాగోగులు, ఈ రాష్ట్రంలో ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు అయ్యా క్వశ్చన్ ఆయన చాలా జాగ్రత్తగా మీరు కూడా మాట్లాడారు, ఒకసారి దయచేసి రండి అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన 80% ఆరు నెలల్లో తీరిస్తే పేదలు, బడుగులు, బలహీన వర్గాలు, ఈ రాష్ట్రంలో సమాజంలో వెనుకబడినటువంటి వారు ఇంతకన్నా పరిపాలన ఏం కావాలని ఆలోచిస్తా ఉన్న తరుణం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు అవినీతి చేసిన వాళ్ళకు కూడా భయపడిపోతా ఉన్నారు. రివర్స్ ట్రెండింగ్ విధానం పెట్టి 1500 కోట్ల రూపాయలు మరి ఆదా చేసిన పరిస్థితి, పేదల చదువుకోవడానికి అధ్యక్ష నేను పిహెచ్డీ చేశా, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ గా చేశా. నేను ఎప్పుడైనా చదువు చెప్పాలన్నా లేకపోతే చదవాలంటే ఇంగ్లీష్ అంటే భయపడేవాడిని. అక్షరాలు 5వ తరగతి ఏబిసి నేర్చుకున్నా. అది గమనించి ఈ రోజు రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 6వ తరగతి దాకా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టడం నభూతో నభవిష్యత్తు అధ్యక్ష. ఈరోజు నేను సందర్భాన్ని బట్టి ఈరోజు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తోంది. గత 5 సంవత్సరాలు అధ్యక్ష ఈ రాష్ట్రంలో చాలా చోట్ల శ్మశానాలు చాలా దారుణంగా ఉన్నాయి. ప్రతి వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ 6 అడుగుల కోసం వెతుకులాడాల్సిన పరిస్థితి చాలా చోట్ల ఉంది అధ్యక్ష. చాలా చోట్ల పోయిన 5 సంవత్సరాల్లో చాలా చోట్ల ధర్నాలు చేశారు, అరెస్టులు కూడా చేయించారు అధ్యక్ష. నేను మీ అందరికీ తెలియాలి, ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా మీ టైంలో శ్మశానాలు అడిగితే అరెస్టులు చేయించావు. కానీ ఈరోజు నేను గౌరవ మంత్రి గారిని మీ ద్వారా సభ నుంచి అడుగుతా ఉన్నా, నేను మా నియోజకవర్గాన్ని తీసుకున్నా కానీ ఓవరాల్ గా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో శ్మశాన సమస్య అంతో కొంత ఉంది. మా దగ్గర గాని కొన్ని చోట్ల కాలువ కట్ల మీద కూడా మరి ఆ సవాళ్లను పాతి పెట్టుకునే పరిస్థితి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వబోతా ఉన్నారు, అడిగిన సాక్సినేషన్ విధానాల్లో సహాయం చేయబోతా ఉన్నారు. దీనిని కూడా లేనటువంటి ఊర్లో మంత్రి గారు చెప్పారు లేదని ఒకసారి నిశ్చితంగా ఎక్కడ గమనిస్తే చాలా నియోజకవర్గాల్లో ఉన్నాయి, నా నియోజకవర్గంలో కూడా అక్కడక్కడ ఉంది. మీరిచ్చే పట్టాల్లో ఎక్కడన్నా అవసరమైన ప్రాంతంలో శ్మశానాలకు అనుగుణంగా ప్రాంతంలో కొని వాటిలోకి ఇన్కార్పొరేట్ చేసి పేదవారికి, చనిపోయే ప్రతి వారికి అవసరం సహాయం చేయాలని మీ ద్వారా గౌరవంగా మరి అడుగుతా ఉన్నాను. తప్పకుండా దానిలో పాజిటివ్ గా స్పందిస్తారని గౌరవ ముఖ్యమంత్రి గారిని అలాగే మంత్రి గారి ద్వారా తెలియపరుస్తా ఉన్నా అధ్యక్ష. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.